దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్ ఓకే ఇప్పుడు కొన్ని రోజుల కింద జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారు నెక్స్ట్ సీఎం అంటూ కొన్ని పోస్టర్స్ అవన్నీ కనిపించాయి ఫ్లెక్సీలు కనిపించాయి ఏపీలో దాన్ని ఎలా చూస్తున్నారు వుడ్ బి సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో ఏమండి ఆయన జూనియర్ ఎన్టీఆర్ చిన్నోడు తను దృష్టి అంతా సినిమాలు యాక్ట్ చేయడంలోనే ఉంది ఆయనని రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో ముఖ్యమంత్రి అవ్వాలి మా తాతలాగా అని అతను ఎప్పుడు బయటపడలా పడకుండానే అతని మీద అనేక రకాలుగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే బెస్ట్ చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన రావాలని కోరిక కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అట్లా రావాలి అని కూడా తప్పేం లేదు ఎందుకంటే రామారావు గారి మనవడు కాబట్టి తనకి ఆ కోరిక ఉందనుకోండి ఉంటే ఆటోమేటిక్గా వస్తాడు అర్థమైందా ఇప్పుడు తనకి రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రామారావు గారు పట్ల జనం ఎంత ప్రేమగా కలిగి ఉన్నారో అంత ప్రేమ కలిగి ఉంటే అది సిన్సియర్ పొలిటీషియన్గా వస్తే ఎవరికైనా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది కానీ నేను పెద్ద స్టార్ని ఆటోమేటిక్గా నేను ముఖ్యమంత్రి అయిపోతానంటే కుదరదు ఛాన్సే లేదు స్టార్ వలన ముఖ్యమంత్రి అవుతాను అంతేకాదు స్టార్ జనాన్ని ప్రేమించడానికి నీలో గొప్ప క్వాలిటీస్ జనాలు మనసులో పెట్టుకోవడానికి నీలో గుడ్ హ్యూమానిటీ ఉంది నిన్ను దీవించడానికి నిన్ను నెత్తిమీద పెట్టుకోవడానికి జనం రెడీగా ఉంటారు ఈ క్వాలిటీస్ అన్నీ మీ ఎవరెవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారో మీకు ఉన్నాయా లేవా మీరు క్వశ్చన్ తీసుకుని అద్దం ముందు కూర్చొని అప్పుడు మీకు తెలిసిపోయింది మీరు ముఖ్యమంత్రికి అవ్వుతారా అవ్వరా మీ అధికారం వస్తారా రారా మీ పార్టీ గెలుతుందా గెలవదా మీకే తెలిసిపోయింది మేము చెప్పక్కర్లా నిద్ర లేచి జగన్నే తిట్టాలి నిద్ర లేచి వాడినే తిట్టాలి వాడిని తిడితే 10 మందిని టీవీల్లో సోషల్ మీడియాలో అమ్మలక్కలు తిట్టాలి 10 మందితో రాళ్ళు వేయాలి ఎప్పుడు మనం అనకూడదు యాక్ అని ఈ దృక్పథంతో ఉంటే ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆ దగ్గరకు రానీరు ఆ సీటు కూడా చూపించరు కూర్చోవడం కాదు జగన్ని ఎంతో ఘోరంగా తిట్టారు జగన్కి కొన్ని 100,000 మంది ఫ్యాన్స్ ఏ సినిమా హీరోకి కూడా ఏ సినిమా హీరోకి కూడా లేనంత ఫాలోయింగ్ లేనంత భక్తి లేనంత ఇది ఎవరికి లేదు